ఈరోజు అర్బన్ యూనిట్ 2 కార్యవర్గ సభ్యులం కలిసి వచ్చి ఎమ్మెల్యే సభను కలిశాము. వారిని సన్మానం చేసి మా యొక్క ఎన్నిక వివరాలు తెలిపినాము. అంటే మాకు కావాల్సినవి మా అంటే పెన్షనర్స్కు ఏమి డిమాండ్ ఉండవు. అయితే ఈ తెలంగాణ వచ్చినాక కూడా మాకు జీతాలు కూడా పెరిగినాయి. పిఆర్సీ లోపల కూడా ఇచ్చారు. అదేవిధంగా కొద్దిగా ఏంటంటే మనకు పెన్షన్ పడేది మాత్రము కొద్ది జాప్యం జరుగుతుంది అదొకటి. అదే కాకుండా మెడికల్ రీయింబర్స్మెంట్ కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా తొందరగా శాంక్షన్ అయితే అంటే వీళ్ళకు అనారోగ్యంతో బాధపడుతుంది కాబట్టి వాళ్ళకు వీలు కల్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి. తర్వాత ఈ ఫ్యామిలీ పెన్షన్స్ అవి కూడా ఓకే అందరికీ ఇస్తున్నారు. అదేవిధంగా ఫిండ్రల్ ఛార్జెస్ ఇదొకటే. ఫిండ్రల్ ఛార్జెస్ అనేది దహన సహస్రాల అంతర్క్రియల కోసం ఉంచేది, అప్పుడు వెంటనే ఇస్తారు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ బడ్జెట్తో లిక్తో మనము సబ్మిట్ చేసిన తర్వాత ఒక 6 నెలలకు శాంక్షన్ అవుతుంది. అది కాకుండా వెంటనే శాంక్షన్ చేయిస్తే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా మాకు ఎప్పటికీ అంటే మా పెన్షనర్లకు చేదోడు వాదోడుగా ఉంటూ మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుతూ ఎమ్మెల్యే గారిని మరొకసారి అందరి తరఫున మా కార్యవర్గ సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అంతకుముందు కూడా మాకు అంటే ఇప్పుడు జిల్లా బాడీ అయిపోయింది, తర్వాత యూనిట్ 1-2 ఉంది. అయితే అప్పుడు అర్బన్లో ఉండే ఈ యొక్క దానికి సంబంధించిన మన ఒక భవనం ఉండేది. ఆ భవనం ఇప్పుడు కంట్రోల్ అప్పుడు మన జిల్లాకు పోయింది. అదేవిధంగా మాకు కూడా ఏదన్నా ఒకటి కేసు వారిలో కొద్దిగా మాకు సహకరించినట్టయితే మేము కూడా అందులో ఒక భవనం ఏర్పాటు చేసుకొని అదేవిధంగా మా పెన్షనర్లకు కూడా ఎప్పటికీ లైఫ్ లాగా ఉంటుందని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సంఘం అధ్యక్షులు గౌరవనీయులు తరపుజ రవీంద్ర గారికి, కార్యదర్శి ఆంజనేయ గారికి, మన కిషన్ అన్నకు, అందరు వివిధ హోదాల్లోని పెన్షనర్ సంఘ సభ్యులు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సంఘ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషం మీరందరూ కూడా ఈరోజు కలవడానికి వచ్చినందుకు. పెన్షనర్స్ రిటైర్డ్ ఉద్యోగులు అంటేనే దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో నుండి ప్రజలకు సేవలు చేసి ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్ళు అంటే సమాజంలో ఒక మంచి గౌరవం గుర్తింపు ఉన్న వాళ్ళు మన పెన్షనర్లు ఉంటారు. మీరు ఏ మాట మాట్లాడినా అది కుటుంబంలో కావచ్చు, ఒక వాడకట్లో కావచ్చు, కుల వ్యవస్థలో కావచ్చు, లేదా సమాజంలో 10 మంది కూర్చొని కావచ్చు, మీ మాటకు చాలా గుర్తింపు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మొట్టమొదటిగా 43% ట్రీట్మెంట్ ఇచ్చి అందరికి గౌరవించారో, ఆ తర్వాత పిఆర్సీ ఇవ్వడం జరిగిందో, దాని వలన అటు ఉద్యోగస్తులు కావచ్చు ఇటు పెన్షన్లు చాలా గౌరవప్రదమైన జీవితాన్ని జీవిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ గత 2.5-3 సంవత్సరాల నుంచి ప్రపంచం అంతా కూడా కొంత రిసెషన్లోకి పోయింది. వరల్డ్ ఎకానమీ ఇట్ సెల్ఫ్ హస్ వెరీ బ్యాడ్, టేక్ ఇట్ అమెరికా అది యూకే వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఈ రకంగా భారతదేశ ఎకానమీ మన ఆర్థిక వ్యవస్థ కూడా కొంత చిన్న ఈ మధ్యలో కొంత కుల్తబట్టు. అటువంటి సందర్భాలలో కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్ళేది మన ముఖ్యమంత్రి. మీరే చూసారు పక్క రాష్ట్రాలు ఎంత గొడవైంది, అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు మీరు ఆఫీసులు కేసులు ఎన్నో జరిగినాయి. మన అలాంటివి కాకుండా ఏదైతే శాంతియుతంగా మీరు అప్పుడప్పుడు అడిగిందో వాటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని సమయం రాగానే మంచి పిఆర్సీ చాలాసార్లు చెప్తూ ఉంటారు. మంచి మాకు గౌరవప్రదమైన పెన్షన్ వస్తున్నది, హ్యాపీగా ఉంటున్నాం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. చాలా సంతోషం. ఇదే విధంగా ఖచ్చితంగా మీరు ప్రజలకు సేవ చేసిన వాళ్ళే కాబట్టి మీకు వచ్చేది కూడా గౌరవప్రదం ఉంది కాబట్టి ప్రజలకు ధైర్యంగా చెప్తే అది మాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేసేదాన్ని మీరు కూడా విద్యావంతులు కాబట్టి చెప్పాలి. ఇవాళ నేను ఈ సందర్భంలో మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ భారతదేశంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో రాష్ట్రాలలో మనకు 12 వస్తాను మీ అందరికీ తెలుసు. కానీ ఆర్థిక వ్యవస్థలో మనం దేశానికి ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నామో నిన్నదాక మొన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, 1.49 కోట్ల జిఎస్టీ వచ్చింది జూలై నెలలో, దాంట్లో 5% కాంట్రిబ్యూషన్ చేసింది మన తెలంగాణ. సి అవర్ పాపులేషన్
comparatively, it was only 2.5. But we have contributed to Indian economy 5%. మనం 5% మన దేశానికి ఇస్తున్నాం. అంటే దేశానికి మనం ఎక్కువ పెడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ సహా కాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అటు అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇటు సంక్షేమం. చాలామందికి కంటికి కనబడని ఉంటుంది, కానీ చీకటి లేకుండా వేసింది కేసీఆర్ గారు. ఇవాళ 24 గంటల కరెంటు వల్ల మీరు అందరూ చూస్తూ ఉన్నారు, గతంలో పరిస్థితి ఏముండే, అసలు మన ఇన్వర్టర్ మంచిగా ఉందా లేదా, బ్యాటరీలు నిలువ వస్తావా లేదా, కొద్దిగా రాగానే మీరు చూసుకునే పరిస్థితి వారానికి ఒక రోజు. ఇలా దాదాపు మర్చిపోయిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా సడన్గా వానకో గాలి దుమారం కరెంటు పోతే మన ఇన్వర్టర్ ఏడుతుంది లేదు, బ్యాటరీ ఏడుతుంది. మరి ఇది అభివృద్ధి కాదు అనుకోవట్లేదు కొంతమంది. కొంతమంది దీన్ని అభివృద్ధి అనుకోవట్లేదు, మట్టిగా జరగలేదు. ఇది కావాలంటే దానికోసం దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరెంట్ ప్రొడక్షన్ కావచ్చు. తర్వాత ట్రాన్స్మిషన్ కోసం నేను ఇంకా రాష్ట్రం అంతా పోను. మన జగిత్యాల వచ్చేసరికి ఒక పెద్ద సబ్స్టేషన్, 60 ట్రాన్స్ఫార్మర్లు ఒక్క జగిత్యాల పట్టణంలో ఈ ఊరు పుట్టినప్పటి నుంచి 7,500 కరెంట్ పోల్ ఉంటే, ఇగో మనం వచ్చిన 4 ఏళ్ళ 2,500 కరెంట్ పోల్ వచ్చింది, 2,500. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ఉండబట్టే మీరు చూస్తూ ఉంటారు. ఆ 90 వర్క్షాప్లు అవి ఉంటాయి, అంతకుముందు అది ఎప్పుడు నడుచుకో ఎప్పుడు నడపడం తెలియకపోవు. మీరు బైకో కారో తీసుకపోతే కరెంట్ లేదంటే ఎట్లా పోయే పరిస్థితి. అంటే ఈ రకంగా రెండవది కాలువలు చెరువులు ఇవన్నీ నిర్మాణం కాబట్టి ఇంత పెద్ద వర్షాలు. మేము అందరూ చదువుకున్న వాళ్ళు, మిషన్ కాకతీయ మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టడంతో మన జగిత్యాల నియోజకవర్గంలో 172 చెరువులకు 47 కోట్లు ఖర్చు పెట్టడంతో ఇవాళ ఒక్క చెరువు కూడా తెగిన లేకపోతే ఇదైపోయింది. ఒక్క రోలవాల ప్రాజెక్టు గతంలో 56,000 కింద కట్టింది, దాన్ని ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. పునర్నిర్మాణం కోసం మనం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దురదృష్టం ఏంటంటే ఇంకొక 10-15 పైసలు మిగిలింది, 10-15 పైసలు మిగిలింది. ఎప్పుడో అయిపోయి కరోనా వచ్చింటే రాకపోయి ఉంటే దానికి కొద్దిగా నిధులు అనుకోకుండా ఎక్కువది. అది దాని తప్పిదం ఏ రాజకీయ నాయకులది కాదు, అప్పుడు ఎస్టిమేట్ చాలా తక్కువ ఇచ్చాడు, తప్పుడు ఎస్టిమేట్స్ ఇచ్చాడు. ఇక నేను మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు అంటే అక్కడ రకరకాల కారణాలు ఉంటాయి. ఒక సున్నా పీకింది ఉసుకే కాడ, 88,000 క్యూబిక్ మీటర్ల ఉసుకే బదులు 8,800 పడ్డాయి. ఇవన్నీ రివైజ్ ఎస్టిమేట్లు ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెప్పుకుంటా పోతే మీ మన సంఘ సభ్యులు కావచ్చు, మన ప్రజలందరూ కూడా, మీ కుటుంబ సభ్యులు, కుటుంబం అంటే ఒక భార్య పిల్లగాలేనా మనం? మనది హిందూ, మన భారతీయ సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం అందరూ మన అంతా ఒక వసతి కుటుంబం. మన బంధువులు మిత్రులు వాడకట్టలు ఎవరు కేవలం నిలవేళ్ళు అందుబాటులో ఉంటావచ్చు. మరొకసారి శుభాకాంక్షలు. మీ ప్రెసిడెన్స్ బిల్డింగ్ స్థలం గురించి చెప్పారు, ఆ స్థలాల విషయంలో చాలా డిమాండ్ ఉంది. మేము కూడా కొంత స్థలాన్ని గౌరవ కలెక్టర్ గారిని కోరి మన దగ్గర క్లీన్ చేయిస్తున్నాం. వర్షాల వల్ల ఆగిపోయింది, నా అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఇప్పుడు జయిత్యాలు తెలంగాణలోనే 1 హైదరాబాద్ తర్వాత ఇంకెక్కడ కూడా అంత పెద్దది లేదు. నూకపల్లి చూసి దాదాపు కంప్లీషన్ దగ్గరికి వచ్చింది, ఇంకొక 20% ఉంది. అది కూడా ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ప్రపంచం అంతా కూడా ఏదైతే రిసెషన్కి వచ్చిందో అభివృద్ధికి కుంటుపడ్డదో కొంత స్లో అయింది. మన ముఖ్యమంత్రి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇక మీ విషయానికి వస్తే తప్పకుండా మీరే చెప్పిన మీ మాటలలో ప్రభుత్వం మంచి పిఆర్సీ ఇచ్చి మమ్మల్ని గౌరవించుకున్నది, అది తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేదానికి నిదర్శనం. అది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేదానికి నిదర్శనం. సో ఖచ్చితంగా మేము ఉంటాం, వారి మార్గదర్శనంలో మేము పనిచేస్తాం. ఇక అప్పుడప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రజలలో కొంతమంది అధికారులు తీసుకోకపోతే మాత్రం అప్పుడు కోపం వస్తుంది, అంతే తప్ప లేకపోతే మాకేముంటుంది. నేను డాక్టర్ ఉన్నప్పుడు మీరంతా నా దగ్గరికే వస్తాను, అందరూ మంచిగా మాట్లాడతారు అనుకో. సో ఇప్పుడు అప్పుడప్పుడు ఉంటుంది, అంతే తప్ప వేరేం లేదు. అది కూడా మర్చిపోతా అనుకున్నాను, మొన్న అన్నారు ఏ సార్ నువ్వు కోపానికి వస్తున్నావు అని, నాదే పోయింది. ఇప్పుడు మీరు అంతా చదువుకున్నారు, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్, పాత అలవాట్లు అంటే పోవడం కష్టం. నేను ఎప్పుడు కోపం అనేది మా చిన్నప్పటి దోస్తులు చూడకనే పరి మరాగో రాయన్నా ఇల్లు, కానీ ఈ నడిగిలో వచ్చింది నడిగిలో పోతుంది. అది ఏమో మూలం నాదే ఉంది, మెల్లగా చెప్తా చేతి ఎత్తలేదు గవర్నమెంట్. నేను కూడా అట్లా. రెండవది ఓల్డ్ ఏజ్లో కావాల్సింది వైద్యం, మీకు కావాల్సింది తల్లిదండ్రులకు కావచ్చు, తప్పకుండా నేను అందుబాటులో ఉంటాను. నా సేవలు మీరు చేయవచ్చు అంటే నా సేవలు అంటే ఒక కంటిదవకాలి కాదు, కంటిదవకాలు ఎప్పుడైనా ఉంటుంది. మీరు వేరే హాస్పిటల్కి ఇక్కడ వెళ్ళినప్పుడు కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతం మొత్తంలో కావచ్చు, మిమ్స్లో కావచ్చు, మీ హెల్త్ కార్డుకి ఏమైనా ఇబ్బంది అయితే నా దగ్గర వెంటనే రా. ఒక కార్పొరేట్ వాళ్ళు కొంత 8 దవాఖానాలు వాళ్ళు కొద్దిగా అదో టైప్ ఉంటారు, మీకు తెలియంది కాదు, వాళ్ళు పక్కా బిజినెస్ వాళ్ళు.
కాబట్టి ముంతి పది కార్యకర్మే ప్రతి మా చెల్లిమిడ మన సుశ్రుత ఇవన్నీ ఉన్నాయి కదా మనకు వీటిలలో ఎక్కడ పోయినా కానీ జైత్యాలు ఏటీఎం అనేది వాళ్ళ ప్రచారం కోసం కాదని చెప్పి ఉంది. రెండవది ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కూడా చాలా వరకు ఇక్కడ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా ఉండదు, కొన్ని హాస్పిటల్ ఉంది అలా చేసుకోండి. తర్వాత మీ బిల్ ఎక్కడ బాగా పెండింగ్ ఉంటే నాకు చెప్పండి, నేను తప్పకుండా నా సహాయం మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఈ జగిత్యాల అభివృద్ధికి ఇళ్ళ వీళ్ళలో మీరు నాకు సహకరించండి తప్పకుండా. మీకు 24/7 మేము అందుబాటులో ఉంటాం, నేను నా యూపీఎన్ మీకు ఇంతకుముందు ఏదైతే చెప్పారో మీరు మెసేజ్ పెట్టండి, ఎస్ఎంఎస్ మీ ఫోన్ నెంబర్ నా లేకపోతే మీరు మెసేజ్ పెట్టి మీ ఫోన్ నెంబర్ మీ పేరు పెట్టండి, నేను 15 నిమిషాల కోసం నేను సెల్ ఫోన్ మెసేజ్ చూస్తాను. వాట్సాప్ చూడండి, వాట్సాప్లో ఏమంటే వాట్సాప్ చూడండి అంటే చూస్తాను. మీరు ఏమైనా కాగితం పెట్టి డీసీ వాడబడ్డకి అప్పుడు ఓపెన్ చేస్తారు అట్లా చేయాలి. ఇంకా నాకు నలుగురు పిల్లలు వాళ్ళ నంబర్ తీసుకొని మీ సంఘ సభ్యులందరికీ చెప్పండి, మీ గురించి ఉద్దేశించి మాట్లాడిన విషయం కాదు.